ఈ వీడియోలో మహాత్మా గాంధీ గురించి తెలుసుకుందాం. మహాత్మా గాంధీ గురించి మీకు తెలియని ఆసక్తికర విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన జాతి పితని మహాత్మా గాంధీని అంటాం. మహాత్మా గాంధీ అంటే ప్రపంచంలోని తెలియని వారు ఎవరు ఉండరు, భారతదేశంలోను ఎవరు ఇంకా ఉండరు. ఇలాంటి తండ్రిలా ఆయన మన దేశానికి జాతిపిత. 2 రోజులకు ఓసారి మనం ఆయన చిత్రాన్ని కానీ లేదా పేరును కానీ లేదా విగ్రహాన్ని కానీ లేదా నోట్ కట్టుల మీద కానీ లేదా టీవీల్లోని కానీ చూసి ఉంటాం. మహాత్మా గాంధీ అసలు పేరు ఏమిటో తెలుసా? ఆయన ఎక్కడ చదువుకుంటున్నారో తెలుసా? స్వతంత్ర పోరాట ఉద్యమంలోనికి ఎలా వచ్చారో తెలుసా? ఇలాంటి విషయాలను ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా బాల్యం. మహాత్మా గాంధీ అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన 2 అక్టోబర్ 1869 గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జన్మించారు. గాంధీ తండ్రి కరమ్చంద్ గాంధీ అప్పటి పోర్బందర్ ప్రాంతానికి చీఫ్ మినిస్టర్గా వ్యవహరించారు. తల్లి పుత్లీబాయ్ హౌస్ వైఫ్. ఈవిడికి దేవుడిపై అపారమైన నమ్మకం, అంటే ఎక్కువ నమ్మకం ఉండేది. ఈమె 1887లో గాంధీ మెట్రికులేషన్ను పూర్తి చేశారు. వీరు వైస్రాయ్ కుటుంబంలో పుట్టి గాంధీ శాకాహారి. 1888లో గాంధీ డిగ్రీ చదవడానికి ఇంగ్లాండ్ వెళ్ళారు. అదేవిధంగా మనం గాంధీ వివాహం గురించి చూసుకున్నట్లయితే, గాంధీ 1896లో గాంధీకి కస్తూర్బాతో వివాహం అవుతుంది. గాంధీ సౌత్ ఆఫ్రికాలో లా ప్రాక్టీస్ చేశారు. దాదాపుగా 2 దశాబ్దాలు గాంధీ అక్కడ ఉంటారు. అక్కడ నల్ల జాతీయులపై భారతీయులపై చూపిన వివక్షను వ్యతిరేకిస్తాడు. 1914లో సౌత్ ఆఫ్రికా నుంచి భారత్కు రిటర్న్ వస్తాడు. అప్పుడే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అవుతుంది. గాంధీ రాజకీయ సమావేశం చూసుకుంటే, గాంధీ భారత్లోని రాజకీయ పరిస్థితులను అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాడు. అయితే 1919లో మొదటిసారి రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా బ్రిటిషర్లపై పోరాటం చేస్తారు. 1920 వరకు గాంధీ 40 ఏళ్ళు సుదీర్ఘం పోరాటంతో బ్రిటిషర్లు దిగివస్తారు. స్వతంత్రం ఇవ్వడానికి సిద్ధమవుతారు. ముస్లింలు ప్రతినిధి మహమ్మద్ అలీ జిన్నాతో కలిసి భారత్ను 2 భాగాలుగా, అంటే భారత్ మరియు పాకిస్తాన్ను 2 రకాలుగా విభజించమని అని చెప్తారు. 1947లో స్వతంత్ర ఉద్యమం వచ్చిన తర్వాత భారత్లో హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు భారత విభజనకు అంగీకరించలేదు. పాకిస్తాన్ ఏర్పాటుపై వారు తీవ్ర అసంతృప్తితో ఉండేవారు. గాంధీయే దానికి ముఖ్య కారణం అనే వారు ఎక్కువ మంది ఉంటారు. వారిలో ఒకరైన గాడ్స్ 1948లో జనవరి 30న తుపాకీతో గాంధీని కాల్చి చంపుతారు. గాంధీ చివరిసారిగా హే రామ్ అంటూ తుది శ్వాస విరిచారు. థ్యాంక్ యూ వాచింగ్.